గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సాయినాథ ఆలయంలో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి శివయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సామూహిక క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామం, రుద్రాభిషేకం, శాంతి హోమాలు చేపట్టారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో కుంభాభిషేకం నిర్వహించారు. మంగళహారతితో కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. భిక్షాటనలతో వచ్చిన ద్రవ్యాలతో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం శాంతి హోమాలు, కుంభాభిషేకం నిర్వహించినట్లు ప్రధాన పూజారి శివయ్య స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో కామయ్య, చంద్ర వెంకట సుబ్బయ్య నాయుడు, తోట రమేష్, బి రెడ్డయ్య, మహేష్, శివయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ స్వామి వారి దివ్య మందిరంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణంగా దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి హారతితో ప్రారంభమై జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా సామూహిక క్షీరాభిషేకం భక్తులందరితోటి స్వామివారికి ప్రత్యక్షంగా స్వహస్తాలతోటి భక్తుల యొక్క స్వహస్తాలతోటి అభిషేకం చేసుకొని ఆ తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ సామూహికంగా జరిగి తదనంతరం జరిగేటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అత్యంత వైభవంగా ఇద్దరుదాకా జరుపుకొని ఇప్పుడు సామూహికంగా విష్ణు సహస్రనామ హవనం, రుద్రహోమం, ఆదిత్యాది నవగ్రహ శాంతి హోమాలు ఇవి ప్రత్యక్షంగా జరుగుతున్నాయి. ఈ హోమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం, లోక శాంతి కోసం, భక్తుల యొక్క సంరక్షణ కోసం జరిగేటువంటి మన సనాతన సాంప్రదాయంలో భాగంగానే ఈ హోమం జరిగి తదనంతరం స్వామివారికి కుంభాభిషేకం ప్రత్యక్షంగా జరుగుతుంది. ఎన్నో సుగంధ ద్రవ్యాలతోటి రాజకాయ, దాపత్రి, లవంగాలు, వట్టివేళ్లు, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం ఇత్యాది సుగంధ ద్రవ్యాలు అన్నిటితోటి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కుంభాభిషేక మహోత్సవం జరిగి తదనంతరం స్వామివారి యొక్క మంగళహారతితో పూర్తి చేసుకుని మహా స్వామివారి యొక్క గురు పౌర్ణమి సందర్భంగా 50 మంది భక్తుల దగ్గర భిక్షాటనతో చేసుకుని వచ్చిన ద్రవ్యాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి ఇక్కడ భిక్షగా ఏర్పాటు చేసి అన్నశాంతి కోసంగా అన్నదాన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇట్లాగే ప్రతి గురువారం కూడా అన్న స్వామివారికి అన్నదాన మహోత్సవం జరుగుతూ ఉంటుంది. భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తాగ్రేసులు విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలవుతూ తద్వారా దేశక్షేమం, దేశ సౌభాగ్యం జరిగి మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ అన్న పద్ధతితో ఈ ధర్మాన్ని రక్షించడానికి మన హైందవ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి ఆత్మకూరులో షిరిడి సాయిబాబా మందిరంలో శివ సాయి నిలయం జరిగే కార్యక్రమాలకు అందరూ సహాయ సహకారం అంది కృపావంతులు కావలసిందిగా భక్తులను సౌర్యంగా తెలియపరుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.